హలో వ్యూయర్స్, నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుందని వింటూ ఉంటాం, అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం కూడా. ఎప్పుడైనా సైలెంట్గా ఉంటే గబుక్కుని ఏదైనా టీవీ ఆన్ చేయడమో మ్యూజిక్ వినడమో లాంటివి కూడా చేస్తూ ఉంటాం. అలాంటిది ఒక థియేటర్లోకి వెళ్ళి ఒక 1 hour 45 minutes ఒక సైలెన్స్ని, దాంతోపాటు కూడిన ఒక హారర్ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. అయితే ఈ థ్రిల్ని ఈసారి మనకు కలిగించబోతున్నది ఎవరో తెలుసా? పిజ్జా లాంటి వండర్ఫుల్ ఫిల్మ్ని మనకు అందించిన డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు. అండ్ యాక్టర్గా, డైరెక్టర్గా, డాన్సర్గా మన గుండెల్లో ఎప్పుడో చిరస్థాయిని సంపాదించుకున్న ప్రభుదేవ గారు ఈసారి ఒక విలన్ పాత్రలో భయపెట్టబోతున్నారనమాట. మరి అసలు ఈ సైలెంట్ ఫిల్మ్ మేకింగ్ ఎలా జరిగింది, దీని వెనక కథ ఏంటి, కమామిషి ఏంటి తెలుసుకుందాము. వాళ్ళిద్దరు ఇప్పుడు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో ప్రభుదేవ గారు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కలుస్తున్నాము మెర్క్యూరీ సినిమా కోసం. అండ్ లెట్ మీ ఆల్సో వెల్కమ్ కార్తిక్ గారు హియర్. సో హలో అండి, హౌ ఆర్ యు? గుడ్, ఐ యామ్ ఫైన్. ఐ థింక్ పిజ్జా ఇక్కడ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది, కానీ తెలుగు ప్రమోషన్స్ కి మీరు ఇంతకు ముందు వచ్చారా? కేమ్ ఫర్ పిజ్జా. యు కేమ్ ఫర్ పిజ్జా? గ్రేట్ గ్రేట్. సో సెకండ్ టైం మెర్క్యూరీకి వస్తున్నారు. ఎస్ సార్. సో ఫస్ట్ థింగ్, అన్నిటికంటే ముందు నాకు అడగాలనిపిస్తుంది ఏంటి అంటే, ప్రభుదేవ గారిని ఎప్పుడు చూసినా మంచి స్మైలింగ్ ఫేస్ తో చూస్తాము. సంతోషం లాంటి సినిమాలో ఇఫ్ యూ హ్యావ్ సీన్ దట్ మూవీ, కొంచెం జాలి కూడా కలుగుతుంటుంది. అంత అందమైన ఫేస్ ని తీసుకువెళ్ళి భయంకరంగా చూపించాలి, ఆయన చేత ప్రేక్షకుల్ని భయపెట్టించాలి అని ఎందుకు అనిపించింది మీకు? దట్స్ ఐ థింక్ ద డిఫరెంట్ పాయింట్. నో, ఐ మీన్ బికాస్ ఎస్పెషల్లీ ఫర్ దిస్ క్యారెక్టర్ ఇన్ మెర్క్యూరీ, వన్స్ ఐ ఫినిష్డ్ రైటింగ్, I didn't have anybody in mind while I wrote, because it's okay. Kind of a very unique and complex character, and there's no reference also, right. To be honest, because if it is like a gangster film, you have references, yeah. And you will think, okay, who would be suitable for all that and all, but for this there is nothing. So I finished writing, then I was thinking whom I should carry, but all I know is like we need a super performer to carry this role, and who would be that? And suddenly I got just watching some television interview he was giving to some in an audio launch. I saw him and I was like, yeah, he would like perfectly suited. And I always wanted to work with him. Scary expression on Prabhudeva garu interview. No. But the thing is, like, I just thought, because it will be like a different, totally different character for him as well. So it will be like more interesting for him as well. That's what I thought. And it will be more interesting for the audience, because they have seen Prabhudeva sir dance, comedy, and all that. This version of, I mean, this angle of his acting, no, like an antagonist, like a villain kind of like ninna thriller and kind of fear and everything. So I felt really like very interesting. I went and told him, and he immediately agreed. He didn't have anything, any question about that. He didn't ask like about the villain and all that. Only thing I was like, I mean, silent film, how you're going to do it? Yeah. I said, yeah, I mean, that is like, let's all together we'll try to do that thing successfully, and it has come out. General ga ee cinema kaina oka interesting attracting point anedi untundi. Ee cinema ki silent movie annadi okataithe meeru antagonist ga, I mean bayapette oka character cheyadam anedi inkoka attractive point. So but meeru kada vintunnappudu ee rendu reasons aina kada oppukodaniki ledhu డైరెక్టర్ అంతే. ఈయన వేరే, ఈయన వేరేదో కథ చెప్పుంటే కూడా నేను చేసేవాడిని. డైరెక్టర్ మెయిన్ పాయింట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇది డిస్కౌంట్ ఆఫర్ లాగా, బోనస్ ఆఫర్ లాగా, సైలెంట్ మూవీ, సైలెంట్ మూవీ. అవును. సో ఇట్ వాస్ లైక్ ఎక్సైటింగ్, ఎక్స్ట్రా యాడెడ్ ఎక్సైటింగ్ నాకు. ఇట్ లైక్ వాస్ లైక్ ఎప్పుడు షూటింగ్ వెళ్ళాలి, చేయాలి అని అలా. సో అయితే కార్తిక్ గారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వక ముందు నుంచే మేబీ మీకు ఉందనుకుంటా కదా, కార్తిక్ తో చేయాలి అనేసి? అది ఎప్పుడు అలాగా అబద్ధాన్ను, అలాగే నాకు ఎప్పుడు ఉండదు. ఓ, రెస్పెక్ట్ ఇది ఉంటుంది. ఓకే, అంటే కానీ చేయాలి అది అలాగే అది ఏమి లేదు. బట్ ఆఫ్ కోర్స్ వి రెస్పెక్ట్ అండ్ వి ఆల్ లవ్ హిమ్, వి లైక్ హిమ్. మంచి డైరెక్టర్, సూపర్ వర్డ్ అప్రోచ్ అయి చేసినప్పుడు అది రెస్పెక్ట్ చేసి నేను చేస్తాను, 200% ఇస్తాను. డెఫినెట్ గా వి నో, వి ఆల్ నో మీరు ఎంత సూపర్ డాన్సర్, అంత మంచి యాక్టర్ కూడా. అంటే ఒక ఇమేజ్ ని ఏర్పరచుకోవడానికి మీరు ఎప్పుడు ట్రై చేయలేదు, జస్ట్ యు అంటే క్యారెక్టర్ ని మాత్రమే చూసుకుంటూ దానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చారు ఇప్పటి వరకు. వి నో దాట్. అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చూస్తే మీ గెటప్ కానీ మొత్తం ఫేస్ కి, యూనో బాడీకి ఒక రకమైన మేకప్ అది వేసేసారు. సో మొత్తంగా మార్చేశారు, అది ప్రభుదేవ గారేనా అన్నట్టుగా చేసేసారు. సో అది ఎలా డిజైన్ చేసుకున్నారు? నేను యాక్టింగ్ చేసినప్పుడు వెళ్తాను, ఫస్ట్ నేను
మన మైండ్లో పెట్టుకొద్ది ఏ ఇంటర్ఫీరెన్స్ ఐ మీన్ ఐడియా ఇలా అది ఏమీ చెప్పను, సరెండర్ అయిపోతాను. ఓకే, డైరెక్టర్ ఎలా చెప్తారో అలా చేస్తాను. నాకు కష్టంగా చాలా కష్టంగా ఉంటాం మాత్రం కొంచెం చూసుకొని అంటాను, కానీ బట్ అదర్వైజ్ ఐ విల్ స్ట్రైట్లీ సరెండర్ వాట్ ఎవర్ డీటెయిల్స్ వెళ్తాను, ఇది నడిచి వెళ్ళండి, లెఫ్ట్ తిరగండి, మాట్లాడంటే అలా చేసి చేస్తాను నేను మాట్లాడను. సో ఫుల్ డిజైనింగ్ ఆ డ్రెస్ ఆ రెడ్ టీ ఇది ఇది అది కూడా నీ ఫుల్ మేకప్ ఇలా ఉండాలి అది ఇది ఎవ్రీథింగ్ డైరెక్టర్స్ ఐడియా. Oh, you just wore it and yeah, whatever you said, I did it. No involvement in designing. Any film, I don't do that. I just okay. go. Okay. Involvement would be interference. Would be. There is a thin line between that. Involvement would be, I mean, what I would do, that ఆయన ఎలా కావాలో అది చేయాలి కదా. అలా సో మీకు మీరు ఇందాక అన్నట్టుగా ఈ జానర్కి కానీ ఈ జానర్లో సైలెంట్ ఫిల్మ్ అన్న దానికి కానీ పెద్దగా రిఫరెన్స్ ఉన్నట్టు అనిపించట్లేదు, అట్లీస్ట్ ఫర్ యునో అట్లీస్ట్ ఫర్ సౌత్ ఇండియా ఆర్ ఇండియన్ ఫిల్మ్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది. మీకు ఎక్కడైనా రిఫరెన్సెస్ దొరికాయా ఇలాంటి ఒక జానర్ మీరు చేస్తున్నప్పుడు? నో, లైక్ ఐ కేమ్ టు ఫిల్మ్ మేకింగ్ బై మేకింగ్ లాట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. సో ఐ మేడ్ వన్ షార్ట్ ఫిల్మ్ కాల్డ్ బ్లాక్ అండ్ వైట్. ఓకే, షార్ట్ ఫిల్మ్ నేమ్ ఇస్ బ్లాక్ అండ్ 10 మినిట్స్ షార్ట్ ఫిల్మ్. ఓకే, అండ్ దట్ జస్ట్ దట్స్ ఆల్సో థ్రిల్లర్ అండ్ it will just have like two dialogues, one in the beginning and one in the end. The remaining like 8 to 9 minutes it is no dialogue but based on the event. And so when I made that short film it was very interesting in the making process, and even when audience saw that short film also, no, like they were like there is no dialogue at all but 8 minutes you are able to hold, it is like very nice and all that. Oh, okay. So that time I thought like maybe sometime we should make a film as such, like a feature length film, yeah, without a dialogue. It will be challenging, definitely it's a challenging work. So that keeps you more interested into the process, you know. So thought like maybe sometime I should do, but I didn't have any story for that at that time, you know. So then I made all my films like Pizza, Jigaranda, yeah. Ravi. Then I got an idea for this thriller, then I felt this thriller can be made as a without dialogues. Mm. Then I started writing, and I thought because I didn't immediately desired that okay we are going to go shoot this, because I was actually not sure, like, okay, whether this will work as, like, whether we will be able to write a good screenplay without dialogue. Okay. So I thought, like, let me write and see whether it is suitable for going to shoot. But after I finished writing and then I read and few people, I gave them the script to read it. Okay. They all felt, like, very good. And it would be really exciting if you could make it without dialogues. Okay. So then got it. How challenging it was to actually make a silent film? బికాస్ యునో కమ్యూనికేషన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. కొన్ని డైలాగ్స్ ద్వారా ఎక్కువ చెప్పాల్సింది కూడా ఒక డైలాగ్తో చెప్పచ్చు, కొన్నిట్లో ఏంటంటే ఎక్కువ డైలాగ్తో చెప్పేది ఒక సీన్లో కూడా చెప్పచ్చు, ఇట్స్ లైక్ దాట్. బట్ కమ్యూనికేటింగ్ ఎవ్రీథింగ్ వితౌట్ ఎ డైలాగ్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. హౌ డిడ్ యూ మేనేజ్? బికాస్ దర్ ఇస్ బికాస్ ఇట్ ఇస్ టఫ్ బికాస్ ఇఫ్ యూ సీ దిస్ ఫిల్మ్ మెసేజ్ ఐ మీన్ దర్ ఇస్ డెఫినెట్లీ ఎ బ్యాక్ స్టోరీ టు దిస్ క్యారెక్టర్ ప్రభుదేవాస్ క్యారెక్టర్. దర్ ఇస్ డెఫినెట్లీ ఎ బ్యాక్ స్టోరీ టు ది అదర్ రైట్ అదర్ ఫైవ్ గేస్ క్యారెక్టర్. అండ్ ఓన్లీ ఇఫ్ యూ communicate that back story, the story will be meaningful. Can't be just event. So and the event should be whatever scene it is, it needs to be communicated by the performance. So yeah. And so the performance is the first thing, and then the visuals has to be more engaging, like every frame has to be engaging. Something has to be there new, so that's when audience will keep on watching the thing. Then the sound design, the music, so everything, every department had its challenges. So we all enjoyed the process. Okay. Not like it's very tough, and this kind of a tough complex film, but we all enjoyed it. That was the major factor, so that we all were excited about it, like okay how it's going to be and all that. And one thing is, like, you have to judge. That's the problem. I mean, not like a problem, that's the biggest challenge I faced. Right. Like, I have to judge at that spot. Oh, there no. is no more correction outside. On the spot. Oh, no. Outside, once you finish the shooting and come back, and if that scene is not communicating what it's supposed to, dubbing lo choose coach le ilanti vanni avadu. So it has to be like the actor's performance, whatever, and you need to visualize or imagine the sound also. Yeah. Like visualize everything and then decide, okay, this scene will convey. That was the biggest challenge. Sir, meeku general ga actor annaka prati shot lo prati scene lo dialogue undalani rule em ledu, but still they're like get used to dialogues kada, ante vellagane scene paper chuddam, dialogues enti scene enti an telusukodam, ee cinema kala ledu dialogues e levu. What was the whole experience ila silent film cheyadam? Yeah, very exciting. First time negative character, negative adi kuda, yeah. So I was very excited.
వెరీ ఎక్సైటెడ్, ఏం చేయాలి ఏంటి. నాకు ఫస్ట్ 2 డేస్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఎలా నడుస్తుంది, ఎలా టర్న్ చేస్తుంది, ఎలా చూస్తుంది, ఎలా అదండి ద బాడీ లాంగ్వేజ్ అంటారు. ఫస్ట్ 2 డేస్ లైక్ ఎట్టుంటుంది, బట్ 3rd డే నుంచి ఈ క్యారెక్టర్ ఇలాగే నడుస్తుంది, ఇలాగే టర్న్ చేస్తుంది, నేనే ఒక డిసైన్ చేసుకున్నాను. సో ఫ్రమ్ 3rd డే అలా మీరు అన్నట్టు ఫస్టే చెప్పారు కదా డైలాగ్ లే, అదే ఎక్సైటింగ్ పాయింట్. అది కాకుండా చెయ్యాలని ఒక ఎక్సైటింగ్ పాయింట్ ఉన్నది, చాలా ఎక్సైటింగ్ గా ఉండేది. సో ఇట్ వాస్ షూటింగ్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసేవాడిని నేను. సో షూటింగ్ అప్పుడు వెరీ ఎక్సైటింగ్ ఇట్ వాస్. జనరల్ గా అంటూ ఉంటారు కదా నిశ్శబ్దం మించిన నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది, అది ఉంది ఈ ఫిల్మ్ లో. సైలెన్స్ ఇస్ వైలెన్స్ అంటారు కదా, సో ఐ థింక్ దట్ కాన్సెప్ట్ వర్క్స్ అవుట్ వెరీ వెల్ అని అనిపిస్తుంది. కరెక్ట్ గా ఈ ఫిల్మ్ లో కూడా ఇది ఉంది, స్క్రీన్ సైలెన్స్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ స్క్రీన్ స్క్రీన్. యా అవును అవును, టీజర్ లో కూడా వి సీ దట్. యాక్చువల్లీ ఈ సినిమా కాన్సెప్ట్ తెలుసుకున్నాక టీజర్ చూసాక మాకు అనిపించింది ప్రభుదేవా గారు అనగానే వి ఓన్లీ లుక్ ఎట్ యూ యాజ్ అన్ ఇండియన్ మైకేల్ జాక్సన్ యునో డాన్సర్ గానే ఎక్కువ చూస్తూ ఉంటాం, కానీ యాక్టర్గా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది ప్రభుదేవా గారిలో అని అనిపించింది. వాట్ డు యు హావ్ టు సే, యు ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ టు హ్యాపెన్? ఐ నో నాకు అదే ఇలా చేయాలి అది అది ఎప్పుడు ఉండదు, ఫ్లోలో వెళ్ళిపోతాం. బట్ థాంక్స్ టు హిమ్ ఓన్లీ ఫర్ అకార్డింగ్ టు హిమ్ అంతేనా, ఫ్లోలో డైరెక్ట్ చేస్తూ ఉంటాను, సడన్గా యాక్ట్ చేస్తాను, నాట్ ప్లానింగ్. అంటే అప్పటికి ఎలా ఏం చేయాలనిపిస్తే అది చేయడం అంతేనా? అలాగే చేస్తాను, మన పిక్చర్ లో కూడా రెఫరెన్స్ లేదు అక్కడ, అప్పుడు ఏం నాకు అయిపోతుందో అలాగే చేస్తాను. అది ఏదో ప్లాన్ చేయను, ఐ డోంట్ ప్లాన్, జస్ట్ స్పాంటేనియస్ గా ఏదో వస్తుంది. ఓకే, ఈవెన్ డిసిషన్ మేకింగ్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ వాట్ ఎవర్ దట్స్ మై స్టైల్ క్యారెక్టర్. ఓకే, సో ఈ సినిమాలో ఇది తెలుస్తోంది చాలా స్కేరీగా ఉండబోతోంది అని, బట్ ఆ లెవెల్ ఆఫ్ స్కేరీనెస్ అనేది ఎంత వరకు ఉంటుందండి? అది నేను చెప్పాలి. అవునా, ఓకే డైరెక్టర్ గారు మీరే చెప్పండి. ఇట్ ఇస్ అ థ్రిల్లర్, ఐ మీన్ డెఫినెట్లీ దెర్ ఆర్ లైక్ క్వైట్ అ ఫ్యూ గుడ్ మూమెంట్ అట్ స్కేర్, ఐ మీన్ స్కేరింగ్ మూమెంట్స్ అండ్ ఆల్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దర్ ఇస్ అ రియలీ టచింగ్ స్టోరీ ఇన్ ఇట్. ఓకే, అండ్ ఇట్ విల్ ఎమోషనలీ ఆల్సో టచ్ యూ, నాట్ జస్ట్ దట్ ఇట్ విల్ మేక్ యూ స్కేర్ అండ్ దెన్ Just for the jump scare and then the film is over. It's not such a kind of a film. Okay. It has an emotional layer in it, and that will slowly start getting emotionally attached to the characters. And when the film completes, I think I'm hoping the audience will be emotionally touched also. Okay. And దీని వెనక ఒక రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ఉంది అని విన్నాము, అండ్ దట్ ఇస్ వై దిస్ ఫిల్మ్ ఇస్ నేమ్డ్ యాస్ మెర్క్యూరీ అనేసి. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? ఇట్స్ లైక్ జనరల్లీ అబౌట్ కెమికల్ పాయిజనింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్, లైక్ హ్యాపెన్స్ ఇన్ భోపాల్, ఇట్ హ్యాపెన్స్ ఇన్ మెనీ ప్లేసెస్, లైక్ వేర్ ద ఎన్విరాన్మెంటల్ అబ్యూస్ దట్ హ్యాపెన్స్ బై సమ్ కంపెనీస్ అండ్ బికాస్ ఆఫ్ దేర్ కేర్లెస్నెస్ అండ్ స్టఫ్, అండ్ హౌ దట్ అఫెక్ట్స్ ద పీపుల్ అండ్ ఆల్ దట్. ఐ థింక్ వీ నో లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ న్యూస్. అండ్ మెర్క్యూరీ, వీ నేమ్డ్ ఇట్ మెర్క్యూరీ బికాస్ ఇట్స్ అ కెమికల్, అండ్ మెర్క్యూరీ ఇస్ అ వెరీ పాయిజనస్ కెమికల్, అండ్ సో దట్స్ వై దట్ టైటిల్. మూకీ సినిమా, ఐ మీన్ డైలాగ్ లెస్ మూవీ, సైలెంట్ మూవీ అంటే జనరల్ గా ఏంటంటే కొన్ని చోట్ల ఆటోమేటిక్ గా మాటల్ని ఎక్స్పెక్ట్ చేసే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. మేబీ ఇప్పుడు మాట్లాడొచ్చేమో, అయినా కూడా సైలెంట్ మూవీ కాబట్టి దే ఆర్ రెస్ట్రిక్టెడ్ యునో టు స్పీక్ అన్న ఫీలింగ్ ఎక్కడ రాకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అది మీరు ఏమైనా గమనించారా? గమనించాను, ఫస్ట్ అడిగింది అందుకోసం. ఫస్ట్ మన ఎప్పుడు ఇలాంటి ఫిలిం అప్పుడు మనం వెరీ మనం బ్రిలియంట్ అయిపోయి క్వశ్చన్ అని అడుగుతాం కదా, అది ఎలా ఇది ఎలా అండి, అంత అడగలేదు 2-3 క్వశ్చన్, అది ఎలా మళ్ళీ అదే, దానికి అన్ని ఆన్సర్ ఉంది. మీరు అడిగినట్టు కరెక్ట్ క్వశ్చన్ ఇస్ కరెక్ట్, మీరు చూసినప్పుడు అలా అనిపించదు. ఇందులో దర్శకుల స్క్రీన్ ప్లే బ్రిలియన్స్ అండ్ డైరెక్టర్స్ బ్రిలియన్స్ అనిపించదు. ఆఫ్టర్ 10th మినిట్ 11th మినిట్ ఇది సైలెంట్ మూవీ లాగే ఉండదు, మీకు నార్మల్ మూవీ లాగే ఉంటుంది. క్లైమాక్స్ స్టార్ట్ అయిపోతుంది, క్లైమాక్స్ స్టార్ట్ అయిపోతుంది పిక్చర్, లాస్ట్ 1.5 అవర్ విల్ బి క్లైమాక్స్ ఓన్లీ, లైక్ దట్ ఓన్లీ ఇట్ ఇస్. ఇట్ లైక్ ఆ పేసింగ్ సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూస్తారు అలాగే. సో అప్పుడు మనం ఎందుకు మాట్లాడలేదు, అదేమి ఉండదు కదా. అవును, సో ఇట్స్ లైక్ మీ క్వశ్చన్ కి అది ఆన్సర్ ఉంటుంది, డెఫినెట్లీ ఇట్స్ ఆన్సర్ కావాలంటే అక్కడ ఇక్కడ మాట్లాడొచ్చు కదా, అది ఉండదు కరెక్ట్, అలాగే ఉంటుంది. సో ఇంకా అసలు మాటలు ఉన్నాయా లేవా అన్నది కూడా ఆలోచించాం, ఆ గ్యాప్ కూడా దొరకదు మాకు, గ్యాప్ అనే ఉంటుంది అదే. ఓకే, బట్ అలా ఫీలింగ్ అయితే ఫీలింగ్ రాదు. ఓకే, బట్ వాట్ ఈస్ ద ఛాలెంజింగ్ థింగ్ ఇలా పర్ఫామ్ చేసినప్పుడు, అట్లీస్ట్ నెగటివ్ రోల్ పర్ఫామ్ చేసినప్పుడు?
నాకేమో అనిపించలేదు. ఐ టోల్డ్ నో స్పాంటేనియస్గా నేను హోమ్ వర్క్ సెండ్, బట్ బికాస్ ద డైరెక్టర్ వాజ్ సో గుడ్, ఫుల్ నమ్మకం ఉంది మనం తప్పు చేస్తే కూడా ఆయన కరెక్ట్ చేస్తారన్న ఇది ఉంది. సో ఐ వెంట్ ఆల్ అవుట్. తర్వాత ఫస్ట్ టేక్లోనే చేసేయాలి, సెకండ్ టేక్లో చేసినప్పుడు సేమ్ థింగ్, మన ప్లానింగ్ ఉంటుంది మైండ్లో ఎక్కడో. ఫస్ట్ టేక్లో ఏం చేస్తారో నాకు తెలీదు, ఆయనకు తెలీదు, రెఫరెన్స్ కాబట్టి నేను చెప్పేస్తాను షార్ట్ అప్పుడు టేక్ చేసేస్తాం, ఏం వస్తుందో నేను చేస్తాను. ఏం తర్వాత ఈ క్యారెక్టర్ ఎక్కడో షై కూడా ఉండకూడదు. అవును, సమ్ టైమ్ వి ఫీల్ షై నో, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఎవరు ఎవరు ఎలా రియాక్ట్ చేస్తారు, సమ్ టైమ్ ఏదైనా ఇంత ఇంత ఇయర్స్ ఉన్నా కూడా సంథింగ్ డిఫరెంట్ చేసినప్పుడు ఒక షై, అది ఏమి కాకుండా చేసేయాలి. మళ్ళీ మన ఫస్ట్ టైం నేను చేసిన వాళ్ళు నవ్వకూడదు, ఇదేంటి ఒకలాగా ఉంది చెప్పలేమే, ఇదేంటి బాగలేదే అని కదా, సమ్ టైమ్స్ ఉంటుంది కదా మనం చేసి, అవును ఇదేంటి బాగలేదు మనం ఎలా చెప్తాం, సరే బాగుంది ఇంకొక చేస్తే బెటర్గా ఉంటుంది అలాగని, అది ఏమి జరగలేదు, అది ఏమి జరగలేదు, బికాస్ అది కూడా భయం ఉంటుంది. సో అందుకోసం ఏం చేసాను, ఫస్ట్ టేక్లో నేను చేసేయాలి. ఓకే, మళ్ళీ సెకండ్ ప్లానింగ్ ఉంటుంది, ఆ ప్లానింగ్ అక్కడ ఎక్కడో అది తెలిసిపోతుంది. సో నార్మలీ ఐ డోంట్ నార్మలీ నార్మల్ ఫిలిం అయినా కూడా నేను డైలాగ్ తీసుకుంటే మోర్ ఓవర్ మెల్లగా, ఐ మీన్ ఆపోజిట్ వాళ్ళకి ఏదో చేయాలని చేయాలి కానీ లేకపోతే టేకే చేస్తాను నేను. ఏమొస్తుంది, యు ఫీల్ దట్ కంఫర్టబుల్, ఇలాంటి ఫిలిం టేకే చేయాలి నాకు ఒక ఇది, ఏం చేయాలని తెలీదు కదా, బట్ మార్కింగ్ మరో వేసుకుంటాం ఇలా వెళ్తాను అయితే నా టైమింగ్ తీసుకుంటాను, ఓకే మీరు తీసుకోండి అన్నారు. యాజ్ అన్ యాక్టర్ మీరు ఖచ్చితంగా ఈ నెగటివ్ రోల్లో బాగా ఆడియన్స్ ని కన్విన్స్ చేస్తారు అని మాకు నమ్మకం అయితే మీ మీద 100% ఉంది, బట్ స్టిల్ మీ ఫ్యాన్స్ యునో మిమ్మల్ని బాగా అభిమానించే వాళ్ళు మిమ్మల్ని నెగటివ్ రోల్లో యాక్సెప్ట్ చేయగలుగుతారు. అదే అన్నారు కదా మీకు ఫిలిం ఫస్ట్ ఫస్ట్ మీరు ప్రభుదేవా అలా ఉంటుంది, బట్ ఆఫ్టర్ ఎ పాయింట్ పిక్చర్ లోపల వెళ్ళిపోతారు. యా యూ డోంట్ ఫీల్ లైక్ దట్, ఏంటి డాన్స్ అది ఏమి ఉంటుంది మీకు, అది ఉండదు పిక్చర్ లోపల వెళ్ళిపోతారు. ఆ ఇది మిస్ అయిన ఫీలింగ్ రాదు మీకు. ఓ నైస్, ఐ థింక్ ఈ సినిమాకి ఒక పెద్ద పని తప్పిందేమో కదా డబ్బింగ్ అనే ఒక. డబ్బింగ్ ఇంకా కష్టం నాకు యాక్చువల్గా, నేను ఫస్ట్ ఫస్ట్ డబ్బింగ్ ఉండదు కదా, అది మీరు అన్నట్టు డబ్బింగ్ లేదు, డబ్బింగ్ పిలిచారు, డబ్బింగ్ ఏం చెప్పారు, డబ్బింగ్ అదే అదే ఏం చెప్పాలి నేను, డబ్బింగ్ ఎందుకు నన్ను పిలుస్తున్నారు, సో బ్రీదింగ్ బ్రీదింగ్ సౌండ్ ఏంటి, ఎవరైనా ఇవ్వచ్చు కదా కార్తీక్, మీరే ఇవ్వచ్చు కదా, మీ బ్రీదింగ్ నా బ్రీదింగ్ ఏంటి తేడా అంటే, లేదు సార్ షౌటింగ్ ఉంది, షౌటింగ్ ఉంది, ఓకే నా లోపల నుంచి వచ్చిన షౌటింగ్ వేరే లాగా ఉంటుంది, ఈ లోపల ఆ షౌటింగ్ ఉంది అని. నాకు అన్ని ఫిలిం కన్నా ఈ ఫిలిమే డబ్బింగ్ చాలా కష్టం, అదే ఏం చెప్పాలని తెలియదు, బట్ ఆ బ్రీదింగ్ ఇవ్వాలి, ఆ కాన్స్టాంట్ బ్రీదింగ్ ఇవ్వాలి నేను, నాకు ఒక్కొక్క టేక్ ఒక ఇది వచ్చేసింది ఏంటి చేసిన ఆ తర్వాత కళ్ళు తిరిగినట్టు అయింది. ఓకే చూసి ఒక టేక్ కూర్చుంటాను, ఓకే ఒక రెడీగా ఒక 5 minutes రెస్ట్ తీసుకుని మళ్ళీ, ఎందుకంటే అరుపు అరవాలి, టర్న్ చేయాలి, ఒక సౌండ్ ఇవ్వాలి, వేరేలాంటి సౌండ్ ఇవ్వాలి, నేను బ్రీత్ చేయాలి, ఆ బ్రీత్ యు హావ్ టు కంట్రోల్ ఇట్ నో, యా ఇలా చేస్తూనే ఉండాలి నేను. మళ్ళీ ఆ డబ్బింగ్ చేసిన విధం కూడా విధం కూడా వేరేలా ఉంది, జంప్ చేసి రన్నింగ్ చేసి చేశాను నేను డబ్బింగ్, నించొని కూర్చొని చేస్తారు నేను అక్కడ జంప్ చేసి ఏం చేసి డబ్బింగ్ స్టూడియోలో. ఇంకో కూడా ఆయన డబ్బింగ్ రికార్డిస్ట్ కదా, ఆయన జంప్ చేసి రన్నింగ్ చేసి ఆయన కూడా అలా ఉంది, మేకింగ్ చూపిస్తే బాగుంటుంది. ఈయన అక్కడ ఓకే చెప్పాలి కదా సార్, ఈ సౌండ్ అక్కడి నుంచి తీశారు, నేను రన్నింగ్ చేసి నేను అడిగాను లేకు నించోనే చేస్తాను, లేదు సార్ ఇది కొత్తగా ఉంటుంది అని, సౌండ్ ఆర్టిస్ట్ సౌండ్ రికార్డిస్ట్ డబ్బింగ్ సూపర్వైజర్ డబ్బింగ్ సూపర్వైజర్ చెప్పారు ఇలా చేయండి సార్, వీటిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఏంటి ఇది కొత్తదిగా ఉంది, సరే ఏదో కొత్తదిగా చేస్తామని నేను చేశాను. అది మీరు చూడాలి భయంకర కామెడీ, నాకే ఒకలాగా షై షైగా ఉంది, ఇది కామెడీ ఉండకపోవచ్చు కదా, సో ఈ వీడియో రిలీజ్ చేయండి మేము ఇది కామెడీ తీసుకుంటాం. ఇది డబ్బింగ్ చేసిన విధం నాకు సీరియస్, చూసే వాళ్ళకి కామెడీ, ఆఫ్ కోర్స్ వెరీ టఫ్, వెరీ టఫ్. సో మీరు యాక్టింగ్ చేసిన దానికంటే డబ్బింగ్ చెప్పిన దానికి ఎక్కువ కష్టపడ్డారు? ఎక్కువ కష్టపడ్డాను చాలా. ఓకే, బట్ యాక్టింగ్ అయినా నార్మల్ గా చేయడం వేరు, అలా ఒక మేకప్ వేసుకుని అది ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మేకప్ వేసుకోవడం నాకు కష్టంగా ఉంది, బట్ యాక్టింగ్ చేసినప్పుడు నిజంగా నేను ఏది ప్లాన్ చేయలేదు కదా. అవును, మంచి స్టూడెంట్ కే ఎగ్జామ్ గురించి భయం ఉంటుంది. అవును, సో
నాకు భయం లేదు, అంత మంచి స్టూడెంట్ లేదు కదా. మీకు మీ టీచర్ మీద నమ్మకం ఎక్కువ. యాక్చువల్లీ ఆయన ఉన్నారు, సో నేను కరెక్ట్ ఇట్. యా, మాకు ఇప్పటి వరకు అంటే సైలెంట్ మూవీ అంటే పుష్పక విమానమే మనకి తెలుగు ఆర్ ఐ థింక్ తమిళ్ కూడా కదా. యా, బట్ ఇప్పుడు ఐ థింక్ డిఫరెంట్ జానర్ లో మేము ఒక సైలెంట్ మూవీ చూడబోతున్నాం. అండ్ ఆల్సో ఐ థింక్ దట్ సైలెన్స్ హెల్ప్స్ దిస్ స్క్రిప్ట్ అన్నది అర్థమైపోతుంది ఆల్రెడీ. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. యాక్చువల్గా పిజ్జా డైరెక్టర్ చేస్తున్నారు అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బికాజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగించారు మాకు పిజ్జా ద్వారా. సో దిస్ టైమ్ సైలెన్స్ కూడా యాడ్ అయింది కాబట్టి యూనో వీ కెన్ ఎక్స్పెక్ట్ అనిపిస్తుంది. యా, ఇట్ విల్ బి లైక్ కైండ్ ఆఫ్ ఆల్ టుగెదర్ పుట్ ఇన్ ఎఫర్ట్ టు మేక్ ఇట్ ఇస్ అ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ టు ది ఆడియన్స్ లైక్ బికాజ్ ఐ థింక్ పుష్పక్ ఇస్ ద లాస్ట్ ఫిల్మ్ లైక్ సైలెంట్ ఫిల్మ్ దట్ కేమ్. ఐ డోంట్ ఐ థింక్ ఫర్ హోల్ సెట్ ఆఫ్ జనరేషన్ వి హావెంట్ వాచ్డ్ ఇట్ ఇన్ థియేటర్. ఎగ్జాక్ట్లీ, ఐ హావెంట్ వాచ్డ్ పుష్పక్ ఇన్ థియేటర్, వి వాచ్డ్ ఇట్ ఇన్ టీవీ. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ టు వాచ్ అ ఫిల్మ్ విత్ డైలాగ్ ఇన్ థియేటర్. And this film is a like a very like a properly sound design, music, visual and everything. So totally like a total new experience that and also like very enjoyable experience as such. Okay. And maamulgane ee script kaina background score is plays a very important role. And ee cinema lo asalu inka dialogues kuda levu kabatti I think intensity, emotion anta music kuda music is a very important thing. Santosh Narayan garu adi tarvata vellu America velli kuda chesukuraru. Nenu adigano America ante ikkada sir inka idu pedda correct super listening lag cheyali. Okay, okay, cheyandi ante America vellaru velli chesukocharu. Sound సైలెంట్ ఫిల్మ్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు, సో డబ్బింగ్ చేయాల్సిన పనులు ఉండవు. హ్యాపీగా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయొచ్చు. అలాగే ఈ సినిమా కూడా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది, మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజెస్ కదా. బట్ ఇప్పుడు తమిళనాడులో మనకి ఇంకా స్ట్రైక్ కంటిన్యూ అవుతున్నట్టు ఉంది కదా. సో వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు రిలీజ్ దేర్? అంటే యునో ఇక్కడ రిలీజ్ అయిపోతే కొంచెం స్టోరీ లీక్ అయ్యే ఛాన్సెస్ అలాంటివి ఉంటూ ఉంటాయి కదా. మీ యునో పర్స్పెక్షన్ ఏంటో తెలుసుకోవాలని ఉంది, ఎలా రిలీజ్ చేస్తున్నారు. No, like we hope to release it after the strike and we hope the strike will be over before our release. Yes, even we hope so. Yeah. Andaru okay sir chuste unde maza baaguntundi. So even we hope andaru kalisi theaters ki veltaru ani cheppesi. So pillalni teesku vellocha, what do you say? Yeah, use certificate. Wow. Aha. This is so interesting. Malli use certificate untundi, bayapadutundi. Very nice. And chaala kotta you know attempt chesaru team andaru kalisi, and we are very happy to go to the theaters and watch this and experience this kind of a movie. So thank you so much for giving us this opportunity. Thank you so much for being with us. Thank you.